ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఛత్తీస్గఢ్లో తొలిదశ పోలింగ్ జరగనుంది. జగదల్పూర్లో పోలింగ్ ఏర్పాట్లపై మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర. స్వాతి, సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమవుతుంది. ఇందులో ఛత్తీస్గఢ్కి సంబంధించి 20 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లను చేసింది. ఎన్నికల సంఘానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను బస్తర్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న జగదల్పూర్లో ఉన్నాను. ఇక్కడ 12 అసెంబ్లీ స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలిన 8 స్థానాలు కూడా వివిధ జిల్లాలకు సంబంధించి ఉన్నాయి. ఈ మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో ఈ నెల 17న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న బస్తర్ రీజియన్కి సంబంధించిన కీలకమైన స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు అయితే జరిగాయి. దాదాపు 60,000 మంది పోలీసు యంత్రాంగంతో హెలికాప్టర్లు డ్రోన్ల సహకారంతో ఈ అత్యంత పకడ్బందీగా ఈసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను చూసినప్పుడు ఇది అత్యంత సమస్యాత్మకమైనది కావడంతో పాటుగా అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన స్థానాలు కూడా ఇక్కడే ఉన్నాయి. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో 17 స్థానాలను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇక తొలిదశ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజానంద్ గావ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి మరోసారి పోటీ పడుతున్నారు. ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనప్పటికీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకమైన హామీలను ఇచ్చింది. వీటిలో నగర్నార్ స్టీల్ ప్లాంట్ లాంటి కీలకమైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయట్లేదు, అది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతుందనే హామీ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనాలను భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మరోసారి తన విజయంపైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇందులో అత్యంత కీలకమైన బస్తర్ రీజియన్ సాధించుకుని తీరుతామని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా ఇక్కడ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక తొలిదశ 20 సీట్లలో దాదాపు 223 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 40,78,681 మంది ఓటర్లు ఈసారి ఓటింగ్ చేస్తున్నారు. మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేయగా సమస్యాత్మకమైన బస్తర్ రీజియన్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక మిగిలిన చోట్ల 8 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బస్తర్ రీజియన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న జగదల్పూర్లో పోలింగ్ కేంద్రం దగ్గర విజువల్స్ను మనం చూస్తున్నాం. ఇక ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుగా ఇక రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపైన ఎక్కువ ఫోకస్ ఉన్నాయి. ఈసారి రెండోసారి తన అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ మీద తమ పట్టును సాధించడానికి భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అతిరథ మహారథులంతా కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా వంటి నేతలంతా కూడా వచ్చి ఛత్తీస్గఢ్లో ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పూర్తిగా ఫోకస్ ఇక్కడ పెట్టింది. ప్రధానంగా సంక్షేమ పథకాలను నమ్ముకొని సీఎం భూపేష్ మరోసారి ప్రజల ముందుకు వెళ్లారు. ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమకు విజయం సాధిస్తాం, విజయం లభిస్తుందని చెప్తున్నారు. అయితే ఎన్నికలకు ప్రారంభానికి ముందు ఒక పెద్ద కుదుపు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. మహాదేవ్ ముడుపుల స్కామ్ అనేది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అత్యంత కీలకంగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్గా 508 కోట్ల రూపాయల ముడుపులను సీఎం భూపేష్ తీసుకున్నారు. ఎన్నికల విధులకు ఎన్నికల ఫండింగ్ కోసమే ఈ నిధులన్నింటినీ కూడా సమకూర్చారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ నిధులన్నీ కూడా సమకూరాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని ఎంత మేరకు ప్రభావితం చేస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవైపు రాజకీయ ఎత్తుగడలు, మరోవైపు బస్తర్ రీజియన్లో ఉన్న సమస్యాత్మక పరిస్థితుల నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఎక్కడైతే సమాంతరంగా తమ పరిపాలన కొనసాగిస్తున్నామో సమాంతర పరిపాలన జరుగుతున్న రాజానంద్ కావచ్చు లేకపోతే నారాయణపూర్ కానీ, ఇక బస్తర్ రీజియన్లో ఉన్న దంతెవాడ, సుకుమా వంటి ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మావోయిస్టుల ప్రభావం చాలా స్పష్టంగా ఉండబోతోంది. వారు విధ్వంస చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న క్రమంలో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఒక విధంగా చాలా ఛత్తీస్గఢ్లో సంబంధించి అత్యంత సమస్యాత్మకమైన ఎన్నికలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ 20 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 12 చోట్ల అత్యంత సమస్యాత్మకమైన పరిస్థితులు ఉన్న క్రమంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి సంబంధించి తొలి విడత 20 అసెంబ్లీ స్థానాల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.